స్తోత్రాలు ప్రభువా. మా ఆత్మీయ జీవితాలను కట్టుకున్నట్లుగా నా నాయన, మీ కృప చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి ప్రభువా. అయ్యా తండ్రి, మీ దాసుని ప్రభువా తండ్రి, నా నాయన నోటిని మీరు అభిషేకించి ప్రభువా తండ్రి, మాకు అవసరమైన మాటను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి సమయోచితమైన కృప చేత ప్రభువా మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి ప్రభువా. ఇంకనూ ప్రభువా తండ్రి, మా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన చేసి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. బెరాకా స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇప్పటికే పాలు పొంది దేవుని మాటల ద్వారా క్షేమాన్ని ఆశీర్వాదాన్ని పొందుతున్న అనేకులు ఇంకొన అనేక ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాం. లేని వారిని స్తుతి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మాటలు మనం ధ్యానించినట్లయితే సామెతల గ్రంథం 6:6-7 వాక్యాలు ధ్యానించుకుందాం. సోమరి చెముల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము, న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతులు లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనను. 30:25 ధ్యానించి చదివినట్లయితే, చీమలు బలము లేని జీవులు అయినను వేసవులు తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమల గురించి రాసిన మాటలండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అవి బలము లేని జీవులు అయినను న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, విచారణకర్త లేడు, ఏ నాయకుడు లేడు, అయినను ఆహారము సమకూర్చుకొనును. కనుక వెళ్ళి వాటి నడతలని కనిపెట్టండి. వాటి నడతలు కనిపెట్టాలని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదండి. మీ ఇళ్లలోనే, మీరున్న ప్రాంతంలోనే చీమలు ఉంటూ ఉంటుంది. ఒక పదార్థాన్ని అక్కడ పెట్టావంటే అది నువ్వు పెట్టి నువ్వు మర్చిపోవచ్చు, లేదంటే నీ ఇంట్లో వాడు కూడా కనపడకపోవచ్చు. కానీ చీమలు ఉన్నాయే, నువ్వు రహస్యంగా దాచుకున్న పదార్థం దగ్గరికి అది వెళ్ళేది. కనుక వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చీమెంత, చీమ తలకాయంత, వాటి మెడదల మెదడెంత అండి. మనిషి నేను జ్ఞానవంతుడు, నీ జ్ఞానవంతుడని చెప్పుకుంటున్నాడు, కానీ చీమల దగ్గర ఉన్న జ్ఞానం మనిషికి లేదు. చీమల నడతలు కనిపెడితే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము చేత తనకు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటాడు. సామెతల గ్రంథం 11:14 చదువుకుందాం. నాయకులు లేని జనులు చెడిపోదురంట, నాయకులు లేని జనులు చెడిపోతారంట. ఎందుకు చెడిపోతారు? నాయకులు లేకపోతే నాయకులు లేని జనులు చెడిపోతారా? చెడిపోతారు, జనులు చెడిపోతారు. అందుకన్నాడు, వెళ్ళి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, వాటి నడతలు కనిపెట్టన్నాడు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి అంతకన్నా లేడు, వాటికి ఏ నాయకుడు లేడు. నాయకుడు లేని చీమలు చెడిపోయినాయా? నాయకులు లేని చీమలు చెడిపోలా? నాయకులు లేని జనులు చెడిపోతున్నారు. కాబట్టి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అవి వేసవి కాలంలో తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకొట్టి వర్షాకాలంలో ప్రశాంతంగా గోడలో కూర్చొని తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కానీ రోజున మనిషి ఎప్పుడు విత్తనాలు వెత్తాలి, ఎప్పుడు శ్రమ పడాలి, ఎప్పుడు ప్రయాస పడాలి, ఎప్పుడు ఆహారం కూర్చుకోవాలి తెలియదు. కాబట్టి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకో. వాటికి ఏ నాయకుడు లేకపోయినా తమ పనులు పూర్తి చేసుకొని తమ బాధ్యతలను నెరవేర్చి ఆహారాన్ని సమకూర్చుకొని భావి తరాలకి, పిల్లల తరాలకి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఈ రోజున నేను జ్ఞానవంతుడని చెప్పుకుంటున్న మనిషి వెచ్చనివిడి తనకి ఇష్టానుసారిగా ప్రవర్తించి పిల్లల జీవితాలను నరక కోపాలుగా దరిద్రులకు నెట్టివేస్తున్న జనులారా, చీమలని వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొని నీ పిల్లలకు నీవు రాబో తరాలకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? వాటికి ప్రశాంతంగా ఉన్నదండి, ప్రశాంతంగా ఉన్నది.
రెండు మూడు నెలల నుంచి అక్కడ చూసిన యేసు ప్రభు సువార్త వినపడతలా. యేసు ప్రభు రాకడాన్ని గురించి మర్చిపోయారు. యేసయ్యను గురించిన భారం లేదు. యేసు ప్రభు గురించిన ప్రకటించవలసిన ఆత్మీయులు, యేసు కృష్ణుని గురించి ప్రయాసపడవలసిన సేవకులు దానిని ప్రక్కన పెట్టి నాయకుల కొరకు, నచ్చిన నాయకుల కొరకు, వాళ్ళు ఇచ్చేవాడి కొరకు ప్రవక్కులాడుతూ ప్రయాసపడుతూ అనేకులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈ జీవములను చూస్తే ఏ నాయకులు లేడంటే వాటికి, కానీ వాటి పనుల పూర్తి చేసేసి చక్కగా ఉంటుంది, ఏ సమస్య లేదు. ఎవరో నీ ఆత్మీయ జీవితాలలో నిన్ను నడిపించడానికి ఒక నాయకుడు అవసరం ఎందుకు వచ్చింది? జ్ఞానవంతుణ్ణి అన్ని రంగాల్లో ఆరితేరాను, నాకన్నీ తెలుసు అని వెర్రవిగుతున్న మనుషులారా, నిన్ను నడిపించడానికి వేరే వాళ్ళు ఎందుకు అవసరం వచ్చింది? నిన్ను నడిపించుకోలేవా నీతి గల మార్గంలో ప్రభు రాకడకి? ఈ క్షేమలకి ఏ వ్యక్తి లేడు, ఎవరు. రెండో మాట మనం గమని చదివినట్లయితే అందులో పై విచారణకర్త లేడంట. పై విచారణకర్త లేనే లేడు. విచారణకర్త అంటే ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు ఎట్లా నడుచుకుంటున్నారు, వాడు నడతలను కనిపెట్టడానికి విచారణకర్త అంటే విచారించి వీళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు పని చేస్తున్న జాగ్రత్త అని హెచ్చరించేవాళ్ళు విచారణ. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళుతున్నారా, స్కూల్ ఎగ్గొట్టి పార్కుల చుట్టూరు తిరుగుతున్నారా, పిల్లలు చదువుకోవడానికి వెళుతూ ఉన్నారు, చదువుకోవడానికి వెళుతున్నారా, చెడు స్నేహాలకు వెళుతున్నారా, విచారించవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ పిల్లలు క్రమ పద్ధతులు పెరుగుతున్నారా, మీ పిల్లలు బాధ్యతగా చదువుకుంటున్నారా, మీ పిల్లలు బాధ్యతగా ఉండవలసిన త్రోవలను ఉండగలుగుతున్నారంటే ఉండని పరిస్థితులలో వాళ్ళని మూడు నాలుగు సంవత్సరాలు రాగానే స్కూల్లో చేర్పిస్తారు. ఏమంటే మా మాట వింటలేదండి, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, వాడిని కనిపెట్టలేక చచ్చిపోతున్నాం, వాడు ఎక్కడికి పోతున్నాడు, గతగల కళ్ళాడిపోతున్నాం అంటున్నాడు. వాడు వయసు ఎంత? రెండు మూడు సంవత్సరాలు. రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రాగానే తీసుకెళ్లి ప్లే స్కూల్ అని పడేస్తారు. నీ పిల్లడు నీ మాట వినది స్కూల్లో టీచర్లు మాట వింటారండి? నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎవరో మాట వింటారు నీ పిల్లలు? ఇరు నీ ఆత్మీయ జీవితంలో పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు విచారణకర్తలు అవసరమైన క్షేమలకి విచారణకర్త లేడు. వాటి క్రమంలో అవి పద్ధతిగా పనిచేసుకుంటాయి, వాటి మార్గాలు అవి నడుచుకుంటాయి, ఉండవలసిన స్థితిలో ఉంటాయి. అంతే తప్పించి క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తించు. ఆది కాండం 39:4 చదువుకుందాం. విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతను చేతికి అప్పగించును. ఇతను ఎవడో? పెద్ద ఆఫీసర్, రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు, దేశాన్ని చక్క పెడుతున్నాడు, గాని కుటుంబాన్ని చక్క పెట్టుకోలేని పరిస్థితి. అందుకంటారు సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమని చెప్పేసి. దేశాన్ని చక్క పెడుతున్నాడు, కుటుంబాన్ని చక్క పెట్టుకోలేకపోతున్నాడు. ఇక అందుకని నా వల్ల కాదు నాయన యేసయ్యో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ భక్తి పరుడివి, నువ్వు ప్రార్థనా పరుడివి, నీ నీతి పరుడివి, నా కుటుంబాన్ని నువ్వు నడిపించు, నా కుటుంబాన్ని నువ్వు నడిపించు. ఆ తర్వాత దేశం మీద విచారణకర్తగా యేసయ్యను నియమించాడు. మరలా దేవుడు దేశ సంగతి పక్కన పెట్టండి, ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతున్నావా, నీ పిల్లలను నువ్వు చక్క పెట్టుకోగలుగుతున్నావా, భర్త ఎక్కడ తిరుగుతున్నాడు, భార్య ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారని విచారించి విచారించి ఎంక్వైరీలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అడు చదువుతున్నాడో లేదో, చదువుతున్నాను వంగతోటి ఇంటర్నెట్లోకి ఏమేం చూస్తున్నాడో తెలియదు, అంతే కదండి. ప్రతి పిల్లల చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఏంటంటే క్లాసులు ఆన్లైన్ క్లాసులు అంటారు. పిల్లలు మొబైల్స్ ఇస్తున్నారు, వాడు చదువుకుంటున్నాడా, చూడకూడని చూస్తున్నాడా, లేకపోతే చాటింగ్లు చేస్తున్నాడా? పిల్లల గురించి తల్లిదండ్రులు విచారపడి వాళ్ళని విచారణ చేయవలసి వస్తుంది, విచారణ చేయవలసి వస్తుంది. బాగా చదువుకోండి, మంచి మార్కులతో పాస్ కండి, చక్కటి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి వాళ్ళని విచారించవలసి వస్తుంది.
అమ్మా జాగ్రత్త అమ్మా, మన సంపాదన అంతా లేని పని ఖర్చులు పెట్టబాక, ఉన్నదంతా సర్దుకొని చెప్పేసేసి భార్య చేసే ఖర్చుల మీద విచారణ విచారించవలసి వస్తుంది. నాయనా పనికిల నాయన ఈ రోజు బాగుంది, రేపు బాగోపోతే పరిస్థితి ఏందో, ఇప్పుడు ఏమైపోద్ది అని చెప్పేసి భర్తని పనికి పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాని ఎవరంతటి వాళ్ళు బాధ్యత కలిగి తమ పనులు వారు చక్క పెట్టుకుంటే, తమ పనులు వారు నిర్వహిస్తే విచారణ కర్తలతో పని లేదు. ఈ చేములు ఉన్నాయి, వేసవి కాలం ముందు ఆహారాలు సమకూర్చుకోండి. వాడిని పొద్దున లేపి పనికి పంపించిన అవసరం లేదు, పొద్దున లేపి పనికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో అని వెనకెళ్ళేసి ఎంక్వైరీ చేయని అవసరం లేదు. పని దగ్గరికి వెళ్ళి గొడవలు పడుతున్నారా, కొట్లాడబడుతున్నారా, చక్కగా పనిచేస్తున్నారా, పని విచారం అనేది లేదు. వాటి విచారణ కర్తలు ఎవరలేదు, వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఏం బ్రదర్ ఆరాధనకు రావట్లేదంటే, ఏం సిస్టర్ ఆరాధనకు రావట్లేదని చెప్పేసి విచారించవలసిన విచారణకర్తలు ఉంటూ ఉన్నారు, ఉండవలసి వచ్చింది. ఆరాధనకు రారు, నచ్చితే ఆరాధనకు వస్తారు, నచ్చకపోతే వేరే చోటుకు ఆరాధన పోతుంటుంటారు. వాళ్ళకి నచ్చిన చోటు ఆరాధనకు వెళ్తారు, ఒక చోటుకి వెళ్ళేసి ఒక సంఘానికి స్థిరపడి ఒక ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాలు పొంది ప్రభు రాకడ సిద్ధపడదామని ఆలోచన ఉండదు వాళ్ళకి. అందుకని చెప్పేసి వీళ్ళు విచారణ చేసి జాగ్రత్తగా వాళ్ళని తప్పిపోకుండా ప్రభు రాకడ నడిపించడానికి కాపరి వాళ్ళ మీద విచారణకర్తలుగా ఉండి వాళ్ళని నడిపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆత్మీయ జీవితంలో విశ్వాసములకు కర్తవ్య దాన్ని కొనసాగించు. యేసు వైపు నువ్వు పరిగెడుతూ ఉంటే నీ మీద విచారణకర్తలు అవసరం లేదు. నువ్వు గురి దగ్గరికి వెళతావు, ప్రభుని ఎదుర్కొంటావు, ఆయనతో యుగాలు నివసిస్తావు, నీవు నీ కుటుంబ క్షేమంగా ప్రశాంతంగా ఉంటది. రెండోది మనం గమనించినట్లయితే అధిపతి లేడంట, అధిపతులు లేరు అక్కడ. అధిపతి అంటే నాయకుడు అంతే, అది ఆధిపత్యం పొందే వ్యక్తి లేడు. ఆధిపత్యం పొందితే మిగతా వాళ్ళు అతనికి దాసులు అవుతారు, ఇతను అధిపతిగా చలామణి అవుతారు. ఈ చెములు ఉన్నాయే, ఎన్ని రకాల చెములు, ఎన్ని లక్షల కోట్ల చెములున్నా ఏది ఆధిపత్యం లేదంట, అన్ని సమానమే, అన్ని సమానమే. కానీ మనుషులు ఉన్నారే, నేను అధిపతి, నీ నాయకుడిని, నేను గొప్ప అని చెప్పేసి నాయకుడు అధిపతి అయ్యి మిగతా వాళ్ళని దాసులు చేసుకుంటారు, మిగతా వాళ్ళని దాసులు చేసుకుంటారు. విక్షములన్నయే దాసుడని అధిపతి అని ఏమి, అన్ని సమానమే, అన్ని ఒకే చోట వంటి, అన్ని ఒకే తిండి అంటే, అన్ని ఒకే పని చేస్తాయి. కానీ మనుషులు ఉన్నారే, మనుషులు అట్లే కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళ స్థితి, నా స్థితి మీ స్థితిది, నేను ఇక్కడ ఉంటాను మీరు అక్కడ ఉండండి, నా పనిది నీ పనిది అని చెప్పేసేసి ఆధిపత్యాన్ని చలామణి చేస్తూ ఉన్నారు. ఆధిపత్యాన్ని చలామణి చేస్తున్నారు, గ్రహించండి. చేముల యొద్దకి వెళ్ళి జ్ఞానం తెచ్చి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, వాటికి అధిపతి లేడు, అన్ని సమానమే. ఎవరు ఆధిపత్యం చలామణి చేయరు, ఆధిపత్యంతో ఎవరు నడిపించరు, అంటే చక్కగా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటాయి. సమయంలో రాసిన మొదటి గ్రంథం 13:14 చదువుకుందాం. తన చిత్తానుసారంగా మనస్సు గల యొక్క నేను కనుగొని ఉన్నాడు, నీవు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గనుకొనుతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. తన జనుల మీద ఎందుకు అధిపతిగా నియమించాడంటే, దేవుడు చెప్పింది గైకొంటల్లా, ప్రభు చెప్పిన మాటలు వింటల్లా, దేవుని ఆజ్ఞానుసారంగా మనిషి ఈరోజు నడుచుకోలేకపోతున్నాడు కాబట్టి జనుల మీద ఒక అధిపతిని నియమించవలసి వచ్చింది. అధిపతి ముక్కు వెండి, ముక్కు గాలం వేసి మెడ మీద కాడి పెట్టి తోలుకు వెళతంటే అప్పుడు నడుస్తూ ఉన్నారు. ముక్కు తాడేసి మెడ మీద కాడి పెట్టి అప్పుడు లాక్కి వెళ్తాడు, ఈడ్చుకు వెళతంటే వెళతా ఉన్నారు. అధిపతులు లేకుండా అందరు సమానంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎవరు నిర్వహించండి, ఎవరు ఉండవలసిన స్థితిలో వాళ్ళు ఉండండి అంటే మాట వినరండి. అక్కడ మీరు గమనించండి, ఇద్దరు దేవుడు నియమించిన రాజులు, ఇస్రాయల్ రాజులు. సౌలు నియమించాడు, దేవుని మాట వినలేదు, నేను తీసేసి నా చిత్తానుసారమైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, అతన్ని అధిపతిగా నేను నియమిస్తానన్నాడు. దేవుడు నియమించిన అధిపతి అతను, ప్రజలు కోరుకున్న అధిపతి కాదు.
ఒక అధిపతిని నియమించాడు. ఎందుకంటే ప్రజలు అక్రమాలు చేయకుండా, ప్రజలు విచ్చలవితనంగా తిరగకుండా, ప్రజలు దేవుని ఆజ్ఞలను నడుచుకోవటానికి ఒక అధిపతి అవసరమైంది. సౌలును పంపించాడు. ఇగో ఆ ప్రాంతం క్షిప్తమైంది, దాన్ని నాశనం చేయమంటే వీళ్ళందరూ జీనులు నాయకుడు కలిసి అధిపతి కలిసి దూపుడు మీద ఎగబడ్డారండి. దూపుడు మీద ఎగబడి దోచుకుంటున్నారు, దోచుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాట వింటలా, ప్రభు చెప్పిన మార్గాలు నడవట్లా, యేసయ్య చూపించిన సత్య మార్గాన్ని విడిచిపెట్టేసేసేసారు. ఆ మార్గాలు నడవటానికి ప్రజలను నడిపించడం ఒక అధిపతి అవసరమైంది. ఇచ్చేమలు ఉన్నాయే, వేసవి కాలం నువ్వు గుర్తుపట్టేవో లేదు. ఎండలు ముదిరినయ్యి, వేసవి కాలం నువ్వు అనుకుంటావు. ఆ ఎండల ముదరకు మునిపోయే వేసవి కాలం రాపదని గుర్తుపట్టి తమ గూళ్ళను బాగు చేసుకొని మార్గాన్ని సిద్ధపరచుకొని ఆహారం ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళతే హల్లెలూయ. ఆహారం దగ్గరికి వెళతే ఏం ఆహారము? భావి తరాలకు ప్రయోజనకరమైన ఆహారం. ఏ ఆహారం పడితే ఆహారం చీమలు తిందండి, ఏ ఆహారం పడితే ఆహారం దగ్గర చెవులు వెళ్ళవు. మీరు గుర్తుపట్టండి, ఉన్న ఆహార పదార్థాలన్నింటిని వాటి ముందు పడేయండి. బయట మత్తు పదార్థాల జలుగు పొర్రపోటును పో చెమలు. శ్రేష్టమైన మంచి ఆహార పదార్థాలు మాత్రమే సమకూర్చుకుంటే, అవి మాత్రమే తింటే, అవి మాత్రమే తోచుకోండి. వాటి తెలివితేటలే తరతరాలుగా దాచిపెట్టిన తర్వాత పుట్టగొడుగులు చూశారు, తిన్నారు కదండి. ఆ పుట్టగొడుగులు చెమలు చేసిన పని. రాబోతున్న తరాలకి, రాబోతున్న నా పిల్లలకి, రాబోతున్న నా తరాలకి మంచి భవిష్యత్తు నేను ఇవ్వాలని దాచిపెడతాను. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దోపుడు మీద ఎగబడ్డావు, కుటుంబానికి శాపాన్ని కొని తెచ్చుకుంటావు. ప్రజలారా, అధిపతి ఎందుకు అవసరమైంది? దేవుని మాటను విని, దేవుని మాటను గ్రహించి, వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థన చేసుకొని, దేవుడు చూపించిన మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే అధిపతులతో పనేముంది? దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, నీకు వాక్యాన్ని ఇచ్చాడు, నీ మార్గాల మీద ఆయన వెలుగును ప్రకాశింపచేశాడు. ఆ వెలుగులను వెళుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నిన్ను నడిపించినప్పుడు భూ సంబంధమైన అధిపతులతో పనేమొచ్చింది. భూ సంబంధమైన అధిపతులు ఎందుకు అవసరమైంది? ఇచ్చేమలకి ఏ అధిపతి లేడు, ఏ అధిపతి లేడు. కనుక అవి ప్రశాంతంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. మూడో మాట చదవండి. న్యాయాధిపతి లేడంట. న్యాయాధిపతుల గ్రంథం 2:19 చదువుకుందాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించచ్చు సాగిలపడుచు ఉండుట వలన క్రియలలోనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగులు చెడ్డ వారైపోయారంట. న్యాయాధిపతులు ఉన్నంత కాలం చెడ్డ పనులు చేయ, ఎందుకంటే న్యాయాధిపతి శిక్షిస్తాడు. న్యాయాధిపతి శిక్షిస్తాడు. న్యాయాధిపతి న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత వీళ్ళు మిగులు చెడ్డవాళ్ళైపోయారంట. ఎందుకు చెడ్డవాళ్ళు అయిపోయావు? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు తెలియదా? ఇది అక్కడ మీ దౌర్జన్యం అని తెలియదా? ఈ చెవులు ఉన్నాయే, న్యాయాధిపతి లేడు, వాటికి ఎందుకు లేడంటే అవి దౌర్జన్యం చేయ. ఎవరి మీద, ఎవరి మీద రుబాబు చెయ్యో, ఎవరి మీద అనరాని మాట్లానో, అవి తప్పును తప్పుగా ఖండిస్తాయి, మంచిని మంచిగానే ప్రోత్సహిస్తాయి. ఈరోజున మనిషి దేవుని వాక్యాన్ని అడ్డంపెట్టుకుని ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు చేస్తా ఉన్నారండి. ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు దేవుడు చేసే పని అది, తన రాజ్య స్థాపన కోసం చేసిన పని. ఈ రోజున మనుషులు ఏం చేస్తారంటే తమ నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళన్ని చెడపూల చేసినా ఏమి లేనట్టు చేసేస్తారు. ఎదుటో ఏదో మంచి పని చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి వీళ్ళకి నచ్చదు. మంచి వ్యక్తి మంచి పని చేశాడు కాబట్టి వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆ మంచిని చెడగొట్టేసేసి ఏమి లేదండి అని చెప్పేసేసి చెడుగా చూపిస్తున్నారు, చెడుగా చూపిస్తున్నారు. ఈ చీములు ఉన్నాయే, మంచిని మంచిగానే చెడుని చెడుగానే ఖండిస్తాయి కాబట్టి వాటికి న్యాయాధిపతి లేడు. ఈ రోజున మనిషి న్యాయాధిపతులు ఎందుకు అవసరమైంది? ఒక కోర్టు ఆపే కోర్టు, ఆపే కోర్టు ఆపే కోర్టు, ఇంకొక కోర్టు. న్యాయం కోసం నడు రోడ్డులు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యాయాధిపతులు ఎందుకండి? రక్తం మోచుకుని పుట్టావు, రక్తం పంచి పెంచావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నాకు నచ్చిన వాడని చెప్పేసి అందరిని ఎదిరించావు, తర్వాత న్యాయం కోసం రోడ్లు చుట్టూ రోడ్డు మీదకు వచ్చేసేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. న్యాయాధిపతులతో చీమలకు పనే లేదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు ఉన్న ప్రజలారా, పౌలు గారు అంటారు, అన్యాయం సహించడం మేలు కాదా అని చెప్పేసేసి న్యాయం కోసం అవిశ్వాసుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి వెళుతున్న మీరు అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా అని చెప్పేసేసి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు, అంతకుముందు అక్కడక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడు. 3.5 సంవత్సరాలు పరిపూర్ణంగా దేవుని సేవలు సంపూర్ణ సేవ చేశాడు. ఆయన సేవ చేసిన ప్రాంతాలలో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్నది. వాళ్ళను వాళ్ళు పరిపాలన చేసుకోక వాళ్ళు బానిసలుగా ఉంటే వాళ్ళ మీద రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్నది. ఈ రోమా ప్రభుత్వం పరిపాలన చేసే ఆ కాలంలోనే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటన చేస్తే ఎక్కడ ఈ రోమా ప్రభుత్వం అధికారులు గాని, రోమా ప్రభుత్వం ద్వారా గాని ఏ ఆటంకాలు ఏ సమస్యలు రాలేదు. అక్కడక్కడ శాస్త్రులు పరిచయులు ఈ పెద్దల ద్వారా అక్కడక్కడ వచ్చింది కొంచెం, కానీ సంపూర్ణంగా సేవ చేయకుండా సువార్తను ప్రకటించనీయకుండా సువార్తకు అడ్డు పడ్డది ఎక్కడ లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి సేవకు వెళ్ళేవాడు, దేవుని సేవని చేశాడు, సువార్త చేసి ప్రార్థన చేసి సేవకు బయలుదేరి ఆటంకాలు. కనుక యేసు ప్రభు ఎక్కడ ఏ అడ్డుగోడలు ప్రశాంతంగా సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత కొంతమంది ఎవరంటే స్వచరులు, శాస్త్రులు, పరిషయులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభు మీద పగబట్టారు. ఎందుకు పగబట్టారంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యం ప్రజల మధ్యకి తీసుకొచ్చేసి ప్రజలకు బోధిస్తా ఉన్నాడు. వీళ్ళేం చేశారంటే ధర్మశాస్త్రాన్ని కనుమరుగు చేసి, దేవుని వాక్యాన్ని కనుమరుగు చేసి వాళ్ళకి స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకి బోధిస్తూ ఉన్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ద్వారా వాళ్ళకి అనేక విధాలుగా నష్టం జరుగుతూ ఉన్నది, అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కానీ రోమ ప్రభుత్వానికి ఏ సమస్య ఎదురుగా లేదు, ఏ ఇబ్బందులు రాలేదు. రోమ ప్రభుత్వానికి యేసు ప్రభుని కానీ, యేసు ప్రభు రోమ ప్రభుత్వానికి కానీ వాళ్ళిద్దరికి ఏ సమస్యలు లేవు. వచ్చిన సమస్య అంతా ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చింది. ఇక యేసు ప్రభుని పట్టుకున్నారండి. న్యాయ తీర్పు దగ్గరికి వెళితే అక్కడ పిలాతో ఒక మాట అంటాడు, ఈయన మీరే తీసుకువెళ్ళి మీరే శిక్షించుకోవచ్చు కదా అన్నాడు. ఎందుకంటే ఆ రోజులు రోమ ప్రభుత్వం ఇస్రాయల్ దేశానికి, ఇస్రాయల్ ప్రజలకు ఒక వెసలుబాటు ఇచ్చింది. ఏంటంటే వాళ్ళు ఇన్ని దేశాలు పరిపాలన చేసి తమ స్వాధీనంలో పెట్టుకున్న ఇస్రాయల్ దేశంలో ఉన్న వెసలుబాటు ఏంటంటే మరణశిక్ష తప్పించి మిగతా శిక్షలన్నీ ఇస్రాయల్ పెద్దలకి అప్పగించింది. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు, ధర్మశాస్త్రం ఉన్నది దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారు, కనుక మీరు న్యాయ తీర్పు తీర్చుకోమని ఇచ్చారు. కానీ వీళ్ళు దాన్ని దుర్వినియోగపరుచుకొని వాళ్ళ స్వార్థం కోసం అమాయక ప్రజలను బలి చేసేసి అడ్డుగా ఉన్న వాళ్ళని అడ్డు తప్పించుకుంటూ అందరు ఏకమైపోయారు. యేసు ప్రభుని కనుక అడ్డు తొలగించుకోకపోతే ప్రజల మీద వాళ్ళు పడి దోచుకోవటాన్ని కానీ వాళ్ళు చేసే అక్రమాలు బయటపడకుండా ఉండాలంటే యేసు ప్రభు ఉండకూడదు. అందుకని యేసు ప్రభు పట్టుకొని తీసుకువెళ్తే మీరే శిక్షించుకోవచ్చు కదంటే మా మేము శిక్షించలేము, మరణశిక్ష వేయమన్నారు. ఇతను ఏ తప్పు చేస్తే మరణశిక్ష వేయాలంటే ఇతను మరణశిక్ష వేయమని చెప్పేసి కేకలు వేసి గోల చేశారు ప్రజలందరూ, ప్రజలు, శాస్త్రులు, పరిషత్. ఇప్పుడు ఏం కోరుకున్నారండి ప్రజలు? నీతులు కోరుకున్నారా, అవినీతులు కోరుకున్నారా? ఏం కావాలని అడిగారు? నీతిమంతుడు నేసులు కావాలని అనుకున్నారా, దొంగ అయిన బరబాని కావాలని కోరుకున్నారా? ఇక వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి బలవంతం చేసి వాళ్ళకు వచ్చేటట్టు తీర్పు చేసుకున్న యేసు ప్రభువు సిలువేసి చంపేశారు. ఆయన సమాధిలో పెట్టాడు.
మూడవ రోజున తిరిగి పునరుద్ధరణడై తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు మన పక్ష న్యాయం వచ్చింది అని అనుకున్నారు. నీతిగల న్యాయాధిపతిగా యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. నీతిగల న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన చెడు పనులన్నీ అప్పుడు న్యాయ తీర్పులోకి వస్తాయి. అప్పుడు నువ్వు ఏమి దౌర్జన్యాలు చేసినా తీర్పు మారదు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాపడ్డా, దిగులు పడి విచారపడ్డా, నువ్వు చేసిన దానికి శిక్ష వస్తుంది. కానీ నువ్వు చేసిన దాంట్లో తప్పించుకోవచ్చు. కనుక సమయం ఉండగానే, కాలం ఉండగానే, అన్ని ఉండగానే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ అక్రమాలు, నీ దౌర్జన్యాలు విడిచిపెట్టి ప్రభా నీ దుర్మార్గుడిని అయ్యా నన్ను క్షమించని ప్రభుని అడగగలిగితే యేసు ప్రభు నిన్ను కనికరిస్తాడు. యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. అమూల్యమైన తన రక్తం ధర నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీరుస్తాడు. క్షమలో అక్రమాలు చేయలేదు, దౌర్జన్యాలు చేయవు, ఇతర మీద దౌర్జన్యంగా వెళ్ళవు, ఇతరులు దోచుకోవు, తమ మార్గాలు తమ వెళుతూ ఉంటుంది. మీరు గమనించండి, క్షమలో ఓ దారిలో వెళతా ఉంటే ఆ క్రమంగా ఒక దారిలోనే వెళతా ఉంటే ఒక దారిలో పోతుంటే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండరు, ఇళ్ళ దగ్గర కాపలాలు ఉండరు. కారణం ఏంటంటే ఆ క్షేమల రాజ్యంలో న్యాయం న్యాయముగా పరిపాలన జరుగుతుంది, న్యాయం న్యాయంగా నడుచుకుంటున్నారు. కానీ అక్రమాలు దౌర్జన్యాలు చేయలేదు కనుక వాటికి ఏ న్యాయాధిపతి లేడు. మనిషి అంతరిక్షంలోకి రాకెట్ పంపిస్తున్నాడు, అంతరిక్షంలో నీళ్లు ఉన్నాయో లేదు కనుక్కోగలుగుతున్నాడు, అంతరిక్షంలోకి పరిశోధనలు చేస్తున్నాడు. కానీ ఒక చిన్న హత్య జరిగితే అంతకును పట్టుకోలేకపోతున్నాడు, హత్య జరిగితే నేరస్తులు ఎవరైనా తేల్చలేకపోతూ ఉన్నాడు, జరగబోయే ఉపద్రవాన్ని పసిగట్టలేకపోతున్నాడు. కనుక సోమరి ప్రజలారా, క్షేముల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. నీవు జ్ఞానముతో ముందుకు నడిపించబడతాడు. నీతిగల న్యాయాధిపతి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు న్యాయం తప్పించబడలేవు. ఆయన వచ్చినప్పుడు న్యాయాన్ని నువ్వు అన్యాయంగా మార్చలేవు, అన్యాయాన్ని న్యాయంగా మార్చలేవు. నీతిగల న్యాయాధిపతి రాబోతూ ఉన్నాడు. ప్రజలారా, దేవుని మాటలు వినండి, ప్రభు మాటలు గ్రహించండి. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, యేసు ప్రభు ఒక మార్గాన్ని చూపించాడు, యేసు ప్రభు ఒక జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్కాల జీవితంలో నీతి న్యాయాలను అనుసరించి దౌర్జన్యాలు అక్రమాలు విడిచిపెట్టేసేసి విచ్చలబెడతానన్న మానివేసి పరిశుద్ధమైన జీవితంతో ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటే ఆయన నిజమైన రాజుగా, నిజమైన నాయకుడిగా, నిజమైన న్యాయాధిపతిగా, నీతి గల న్యాయాధిపతిగా, సమర్థవంతుడైన రాజుగా మిమ్మల్ని పరిపాలన చేస్తాడు. ఆయన రాజు యుగ యుగాలు ఉంటది. ఆయన రాజు శాశ్వతం, ఆకల దప్పులు లేని, పది వ్యామోహాలు లేని ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఇవాళ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. క్షేమలకి ఏ న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. జ్ఞానం ఉన్నది, అన్ని రంగాలు ఆరి తీరమని చెప్పుకుంటున్నా, మనుషులకి న్యాయాధిపతులు ఉంటున్నా అన్యాయం జరుగుతున్నది, అధిపతులు ఉన్నా జరగవలసిన ఘోరాలు జరుగుతున్నాయి, పై విచారణకర్త ఉన్నా జరిగే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. దయగలన తండ్రి, క్షేమలను చూసి జ్ఞానము తెచ్చుకొని మంచి మార్గంలో మంచి త్రోవలు నడుచున్నట్లుగా వివేచన జ్ఞానాలు తెచ్చేయండి, ప్రశాంతత కలుగు చేయండి. నీ రాకడ సిద్ధపరుస్తుంది. కానీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును క్షేమల వలె జ్ఞానం తెచ్చుకుని వాటి మార్గాలు నడుస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.